ఏలూరు జిల్లా పోలవరం. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు పోలీసులు కవాత్ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ మధుబాబు ఆధ్వర్యంలో పోలవరం, ప్రగడపల్లి, పైడిపాక గ్రామాల్లో గురువారం పోలీస్ కవాత్ నిర్వహించినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా మేమున్నామని భరోసా కల్పించేందుకు మండలంలో అన్ని గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులతో కలిసి కవాత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఓటర్లు ఏ విధమైన ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేపడుతున్నామని, సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికలలో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వచ్చే నెల మే 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మా రాష్ట్ర డీజీపీ గారి కేవీ రాజేంద్ర రెడ్డి గారు, మా జిల్లా ఎస్పీ గారు మేరీ ప్రశాంతి మేడం గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కేంద్ర బలగాలు మనకి రాష్ట్రం నుంచి మన జిల్లాకు వచ్చినాయి. జంగారెడ్డిగూడెం అన్ని సబ్ డివిజన్లో కూడా పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నారు. ఈ కవాతు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పోలీసులు అన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితులు కూడా భయాందోళన లేకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కలిగించాలని, ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, పోలీసు బలగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయనే సందేశాన్ని ప్రజల్లో పంపించాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మనకి ఈ నెల 18వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా 1 వీకే ఉంది. ఈ 1 వీక్లో కూడా ప్రజలు, ముఖ్యంగా నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటి ఏంటంటే, మనం బాధ్యతగా మన ఓటు హక్కు మనం ఉపయోగించుకోవాలి. మన ఓటు హక్కు మనం ఉపయోగించుకున్నప్పుడే మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కలుగుతుంది. అంతేగాని నా ఓటు హక్కుతో ఏమవుతుందిలే, నీ ఒక్కడిని ఓటైపోతే ఏమైపోతుంది అనుకోకుండా పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా మన ఓటింగ్ శాతం పెరగాలి. ఓటింగ్ శాతం పెరిగినప్పుడే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పోలీసు సిబ్బంది తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఒక నమ్మకాన్ని, ఒక సందేశాన్ని ఇస్తున్నాము. దయచేసి మీరందరూ ముందుకు వచ్చి పోలీసులకు సహకరించి మీ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వారంలో వాడుకుని అందరికీ మాకు మా మీద నమ్మకాన్ని ఉంచాల్సిందిగా మీ అందరి ద్వారా కోరుకుంటూ ఉన్నాము. మీరు కూడా అందరికీ చైతన్యవంతపరచండి. మన రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, మన సూర్యతేజ ఐఏఎస్ గారు, మన ప్రాజెక్ట్ ఆఫీసరు, మన పోలవరం నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు మన కలెక్టర్ గారు, అట్లాగే మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఉన్నాయి, 4 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. 4 చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. అన్ని వెహికల్స్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని నాటు సారా లిక్కరు అన్నిటి మీద కూడా సమాచారం ఉంది. అన్నిటి మీద దాడులు జరగటం, అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సమాచారం ఉంటే కూడా సీ విజిల్ అనే యాప్ కూడా ఒకటి ఉంది. ఎక్కడైనా కూడా ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే మీరు సీ విజిల్ యాప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వచ్చు. ఎక్కడున్నా కానీ సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసి జరగడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.